వ్యూవర్స్, మీరు ఇక్కడ చూస్తున్న గంట ఉంది కదా, దీన్ని ఒక్కసారి క్లిక్ చేస్తే మా ఛానల్లో వచ్చే న్యూ అప్డేట్స్, న్యూ న్యూస్ అన్ని మీ దానిలో వచ్చేస్తాయి. మీ భారత్ లైవ్. రిలాక్స్ పరశురామ్, నాకు నీ గురించి అంతా తెలుసు. ఇంకా చెప్పాలంటే నీ గురించి నీకంటే ఎక్కువ నాకు తెలుసు. నువ్వు 15 ఇయర్స్ జైల్లోకి వెళ్ళిన విషయం, 3 సార్లు ఆత్మహత్య చేసుకుందామన్న విషయం, నీ భార్యతో సహా ఇంకొక ఇద్దరిని చంపినామన్న విషయం, జైలుకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత నీ పాప కోసం తిరగని 1 మంత్ నుండి తిరుగుతున్నావు అన్న విషయం, ఇవన్నీ నాకు తెలుసు. చెప్పాను కదా నీ గురించి అంతా తెలుసు అని. సరిపోయి, మీకేం కావాలి? నువ్వు నాకు ఒక పని చేసి పెట్టాలి. ఏం చేయాలి? ఒక మర్డర్ చేసి పెట్టాలి. నేను ఇన్నాళ్ళు చేసే జైల్లో ఉండొచ్చాను, కానీ ఇక మీద జీవితం ఉంటాను. నువ్వే కోర్టులో చెప్పావు నువ్వు చేసిన ప్రతి హత్య చాలా ఇష్టపడి చేసావని, అందుకే అడుగుతున్నాను. అదే ఇష్టంతో ఇంకొక మర్డర్ చేసి పెట్టు, నీకు నీ అమ్మాయి దక్కుతుంది. అదే, నేను అలా చేయటం వల్ల నా జీవితాన్ని మొత్తం నాశనమైపోయాను, కానీ ఇప్పుడు సిద్ధంగా లేదు. తప్పదు, వేరే ఛాయిస్ ఏం లేదు. ఈ ప్రపంచం మీద నీ అమ్మాయి గురించి చెప్పగలిగిన వాడు నేను ఒక్కని మాత్రం. నేను మాత్రమే నీకు హెల్ప్ చేయగలను, ఇంకెవ్వరు చేయలేరు. అదే నిజమైతే ముందు నిన్ను చంపేస్తాను. జోకింగ్ పరశురామ్, నువ్వు నన్ను చంపుతా అంటున్నావు, అదే చంపుడు ఇంకొకరిని చంపమంటున్నాను. నన్ను చంపితే నీకేమొస్తుంది? వేరే చంపితే నీ అమ్మాయి దొరుకుతుంది. నేను చెప్పిన వాడిని చంపితే నీకు అమ్మాయి దొరుకుతుంది. చిన్న లాజిక్ పరశురామ్. సరే, నువ్వు చెప్పిందని పెట్టుకుంటున్నాను, బట్ వన్ కండిషన్. కమాన్ పరశురామ్, నువ్వు కండిషన్లు పెట్టే పరిస్థితులు లేవన్న విషయం నీకు తెలుసా? అయినా కానీ సరే, నా కండిషన్ ఒప్పుకోవాల్సిందే, నీ పని చేసి పెట్టాను. సరే, వాట్ ఈస్ యువర్ కండిషన్? నీ పని నేను చేస్తాను, నా మటన్ నేను చేస్తాను, కానీ ముందు నా కూతుర్ని చూడాలి. కుదరదు, కూతురు చూడడం కుదరదు. ఇంతగా అడుగుతున్నావు కాబట్టి నీకు ఫోటో ఒకటి చూపిస్తాను. సరే, ఓకే, డన్. ఓకే, మళ్ళీ